పునర్జన్మల మీద ఎవరి నమ్మకం వారిది సైన్స్ కు అందని రహస్యాలు అప్పుడప్పుడు అవుతాయి విశాఖలో అమ్మకు దూరమైన ఇద్దరు చిన్నారులు సరిగ్గా వాళ్లు చనిపోయిన రోజే అదే సమయంలోనే జన్మించారు మళ్లీ తమ పిల్లలే తిరిగి పుట్టారని తల్లిదండ్రులు సంతోషంలో ఉంటే వైద్యులకు మాత్రం ఇది మిరాకిల్ గానే కనిపిస్తోంది గోదావరి నది ప్రమాదాల్లో అతిపెద్ద విషాదం రాజమండ్రి నుంచి భద్రాచలం బయలుదేరిన వశిష్ట బోటు గోదావరి నదిలో మునిగిపోయింది దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో యాభై మందికి పైగా జలసమాధయ్యారు ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన మూడేళ్ల గీతా వైష్ణవి పద్దెనిమిది నెలల ధాత్రి అనన్య మృతి చెందారు బంగారు బొమ్మల్లాంటి పిల్లల్ని పోగొట్టుకున్న భాగ్యలక్ష్మి అప్పలరాజు దంపతులకు భవిష్యత్తు అంధకారంగా కనిపించింది అప్పటికే భాగ్యలక్ష్మి ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంది దీంతో ఇక పిల్లలు పుట్టరని కుంగిపోయారు మళ్ళీ పిల్లలు కావాలనే కోరికతో విశాఖలో ఓ ఐవిఎఫ్ సెంటర్ వైద్యుల్ని సంప్రదించారు కృత్రిమ గర్భధారణ విధానం ద్వారా భాగ్యలక్ష్మికి మళ్లీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు సాధారణంగా అయితే ఇది సైన్స్ సాధించిన అద్భుతం కాని భాగ్యలక్ష్మి అప్పలరాజులకు మాత్రం ఇది దేవుడిచ్చిన వరం ఎందుకంటే మరణించింది ఇద్దరు ఆడపిల్లలు కాగా ట్విన్స్ రూపంలో జన్మించింది కూడా ఆడపిల్లలే అది ప్రమాదం జరిగిన రోజు అదే సమయానికి నాకు ఫస్ట్ ఇద్దరు పుట్టారు టూ ఇయర్స్ బ్యాక్ బోర్డు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు చనిపోయారు తర్వాత మళ్ళీ నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని అనుకున్నాను తర్వాత మా ఫ్యామిలీ ద్వారాగా మెంబర్స్ ద్వారాగా నాకు పద్మశ్రీ మేడం గురించి తెలిసింది తెలిసి నేను ఇక్కడికి వచ్చాను వన్ ఇయర్ బ్యాక్ వచ్చాను మెడిసిన్స్ వాడాను మేడం చెప్పినట్టుగా జాగ్రత్తలు తీసుకున్నాను మేడం కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు తర్వాత మళ్ళీ నీ పిల్లల్ని నీకు పుడతారమ్మని హోప్ ఇచ్చారు అలాగన్నట్టుగానే నా పిల్లలు తొమ్మిది నెల పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయారు మళ్ళీ అదే సేమ్ డేట్కి మళ్ళీ నా పిల్లలు నా దగ్గరికి వచ్చారు మేము మాత్రమే ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాం ఇది నిజంగా మిరాకిల్ అంటున్నారు డాక్టర్లు వాస్తవంగా భాగ్యలక్ష్మికి అక్టోబర్లో డెలివరీ అవ్వాల్సి ఉంది గత నెలలో ఒకసారి పురుటి నొప్పులు వచ్చాయి అయితే ప్రీమెచ్యూర్ కావడంతో జాగ్రత్తలు తీసుకుని పురుడు వాయిదా వేశారు వైద్యులు సెప్టెంబర్ పదిహేను సాయంత్రం సమయంలో ఆపరేషన్ చేసి ఇద్దరు ఆడపిల్లల్ని బయటకు తీశారు ఏ సమయానికైతే అమ్మకు పిల్లలు దూరమయ్యారో అదే సమయానికి బిడ్డలు ఒడికి చేరడం నమ్మశక్యం కాని నిజం అంటున్నారు డాక్టర్లు మేడం మాకు ఏదో విధంగా పిల్లలు కలిగేటట్టు చేయండి మాకు ఆల్రెడీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది అంటే ఇంకా వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ మేము ఇలాగా ఐవీఎఫ్ ఎక్సీ ద్వారా వాళ్ళకి ఐవీఎఫ్ చేయడం జరిగింది కావాలి పిల్లలు అంటే కొంచెం ఈ కోవిడ్ కారణం వలన కొంచెం డిలే అవ్వడం జనవరిలో ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావడం జరిగింది యాక్చువల్గా అయితే ఆ పాపకి అక్టోబర్ ఇరవయో తారీఖున డెలివర్ అవ్వాల్సి ఉంది సో ఇంకా పురుట్ నొప్పులు సడన్గా సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న బాగా ఎక్కువ నొప్పులు వచ్చేస్తే ఇంకా కౌల పిల్లలు అవడం వల్లనే నేను ఇమీడియట్గా సెక్షన్ చేయడం జరిగింది రాత్రి సెవెన్ అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో ఇద్దరు అంటే విశేషం ఏంటంటే ఇద్దరు కూడా ఆడపిల్లలు ఇద్దరు కూడా సెప్టెంబర్ పదిహేనో తారీఖునే టూ థౌజండ్ ట్వంటీ వన్లో జన్మించారు అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరు ఊహించరు అదే భాగ్యలక్ష్మి అప్పలరాజు విషయంలో జరిగింది మెడికల్ సైన్స్ ఈ తల్లిదండ్రులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది